ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 10th ఫిబ్రవరి. బాబా తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలు, భారతదేశం ఇప్పుడు మరల స్వర్గంగా తయారవుతుందని, స్వర్గస్థాపకుడైన తండ్రి ఇప్పుడు వచ్చారన్న శుభ సందేశాన్ని మీరు అందరికీ వినిపించాలి. ప్రశ్న, మేము స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నాము అన్న సంతోషం ఉండే పిల్లల గుర్తులు ఏంటి? మేము స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నాము అన్న సంతోషం ఉంటే గాని అటువంటి పిల్లల గుర్తులు ఏంటి? జవాబు, వారికెప్పుడు ఎటువంటి దుఃఖము కలగదు. మేము అనంతమైన తండ్రి ద్వారా ఈ లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నాము. మేము చాలా ఉన్నతమైన వ్యక్తులము అన్న నశ వారిలో ఉంటుంది. వారి నడవడిక చాలా హుందాగా ఉంటుంది. వారు ఇతరులకు ఈ శుభవార్తను వినిపించకుండా ఉండలేరు. ఓం శాంతి. విశేషంగా భారతదేశానికి మరియు ప్రపంచమంతటికీ ఈ సందేశాన్ని అందించాలి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరందరూ సందేశకులు. భారతదేశం మరల స్వర్గంగా మారుతుందని ఈ సంతోషకరమైన సందేశాన్ని మీరు అందరికీ వినిపించాలి. ఎవరినైతే స్వర్గ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని పిలుస్తారో, ఎవరినైతే తండ్రి అని అంటారో, వారు ఇప్పుడు ఈ భారతదేశంలోకి వచ్చారు, స్వర్గ స్థాపన చేస్తున్నారు అని ఈ శుభ సందేశాన్ని అందరికీ, విశేషంగా భారతవాసీలకి, తర్వాత పూర్తి ప్రపంచానికి వినిపించాలని బాబా తెలియజేస్తున్నారు. మీకు ఇతర ధర్మాల వారితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మపు చింత ఉంటుంది. మీకు కూడా మీ చింత ఉంటుంది. ఇతరుల ధర్మాలు ఎలా స్థాపన అయ్యాయో మీకు అనవసరం. భారతదేశంలో దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. అంటే భారతదేశం మరల స్వర్గంగా మారుతుంది అన్న శుభ సందేశాన్ని మీరు అందరికీ వినిపిస్తారు. ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము అన్న సంతోషం మీకు లోపల ఉండాలి. ఎవరికైతే లోపల ఈ సంతోషం ఉంటుందో వారికి ఏ విధమైన దుఃఖము అనుభవం అవ్వదు. కొత్త ప్రపంచ స్థాపన జరగటంలో కొంత ఇబ్బంది కూడా తప్పకుండా కలుగుతుంది. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మేము భారతదేశానికి అనంతమైన ఈ శుభ సందేశాన్ని అందిస్తున్నామని పిల్లలైన మీకు సదా స్మృతి ఉండాలి. సోదరి సోదరులారా, వచ్చి ఈ శుభ సందేశాన్ని వినండి అని బాబా కరపత్రాలను ముద్రించారు. అందరికీ ఈ సందేశం ఎలా అందించాలి అని బాబాకి రోజంతా ఈ చింతన కలుగుతూ ఉంటుంది. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. ఇచ్చేందుకే కదా వచ్చారు. ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి. మీరు చాలా ఉన్నతమైన వారు కావున మీ ప్రవర్తన ఎప్పుడూ అటవీకంగా ఉండకూడదు. మీరు ఒకప్పుడు కోతుల కంటే కూడాను హీనంగా ఉండేవారని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మనల్ని ఈ లక్ష్మీనారాయణగా తయారు చేస్తున్నారు కావున మీలో ఎంత సంతోషం ఉండాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే పిల్లల్లో ఆ సంతోషం ఉండదు. అంతటి ఉల్లాసంతో అందరికీ ఈ శుభ సందేశాన్ని కూడా తెలియచేయరు. బాబా మిమ్మల్ని సందేశకులుగా తయారు చేశారు. అందరి చెవుల్లో ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి. తమ ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఎప్పుడు రచింపబడ్డదో, అది ఇప్పుడు ఏమైందో కూడా భారతవాసీలకి తెలియదు. ఇప్పుడు కేవలం వాటి చిత్రాలు మాత్రమే మిగిలాయి. మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి, కానీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం మాత్రమే లేదు. భారతదేశంలోనే ఆ చిత్రాలు ఉన్నాయి కావున మీరు అందరికీ ఈ శుభ సందేశాన్ని వినిపించడం ద్వారా మీలో కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. అనంతమైన తండ్రి నుంచి స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి అన్న ఈ సంతోషకరమైన వార్తను మీరు అందరికీ ప్రదర్శనలో తెలియచేస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులే కదా, మరి వారు ఇప్పుడు ఏమయ్యారు? ఇది ఎవరు అర్థం చేసుకోరు. కావనే ముఖము మనుషులా ఉన్నా వారి బుద్ధి కోతి వలె ఉంది. ఇప్పుడు మీ ముఖము మనుషులా ఉంది, మీ బుద్ధి దేవత వలె తయారవుతూ ఉంది. మీరు మరలా ఇప్పుడు సర్వగుణ సంపన్నులుగా తయారవుతున్నారనేది మీకు తెలుసు కావున ఇతరులతో కూడా ఈ పురుషార్థం చేయించాలి.
ప్రదర్శిని సేవ చాలా మంచిది. ఎవరికైతే గృహస్థ వ్యవహారాల బంధనాలు లేవో, ఎవరైతే వానప్రస్థులో, విధవలో, కుమారిలో, వారికి సేవ చేసేందుకు చాలా మంచి అవకాశం ఉంటుంది. అటువంటి వారు సేవలో నిమగ్నమైపోవాలి. ఈ సమయంలో వివాహం చేసుకోవటం స్వయాన్ని నాశనం చేసుకోవడం వంటిది. వివాహం చేసుకోకుండా ఉండటమే మంచిది. మృత్యులోకమైన ఈ పతిత ప్రపంచము వినాశం కానుంది. మీరు పావన ప్రపంచంలోకి వెళ్లాలని తండ్రి తెలియజేస్తున్నారు. కావున మీరు ఈ సేవలో నిమగ్నమవ్వాలి. ఒక ప్రదర్శన తర్వాత ఇంకో ప్రదర్శన పుడుతూ ఉండాలి. ఎవరైతే సేవాదారి పిల్లలో, వారికి సేవ యొక్క అభిరుచి చాలా ఎక్కువగా ఉంటుంది. మేము లౌకిక సేవను వదిలేయమంటారా అని కొంతమంది పిల్లలు బాబాని అడుగుతారు. బాబా వారిని పరిశీలించి వారు అర్హులైతే సరే ఈ సేవను చేయండి అని అంటారు. ఇటువంటి శుభవార్తను అందరికీ వినిపించాలి. మీరు మీ రాజ్య భాగ్యాన్ని వచ్చి తీసుకోండి అని బాబా అంటారు. బాబా అంటారు, పిల్లలు కేవలం నా సలహాపై నడవండి. నా లోపల ఏమేమి అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీరు ఈ బ్యాడ్జీల ద్వారా ఎంతో సేవ చేయొచ్చు. సేవకు ఇది చాలా మంచి సాధనం. దీని ఖరీదు ఎక్కువగా లేకపోయినా దీని ద్వారా ఎంతో ఉన్నత పదవిని పొందొచ్చు. మనుషులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలైన వాటిపైన ఎంత ఖర్చు చేస్తారు? ఇక్కడ పుస్తకాలు మొదలైన వాటి అవసరమే లేదు. కేవలం అందరి చెవుల్లో తండ్రి యొక్క ఈ సత్యమైన మంత్రపు అంటే సందేశాన్ని వినిపిస్తూ ఉండాలి. మిగిలిన వారందరూ అసత్యమైన మంత్రాలను ఇస్తూ ఉంటారు. నకిలీ వస్తువులకు విలువనేది ఏమీ ఉండదు. డైమండ్స్కే విలువ ఉంటుంది, కానీ రాళ్లకు విలువ ఉండదు కదా. ఒక్కొక్క మహావాక్యము కొన్ని లక్షల విలువ చేస్తుంది అనే గాయనం ఏదైతే ఉందో అది ఈ జ్ఞానానికి సంబంధించిందే. శాస్త్రాలైతే ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు అర్ధకల్పం నుండి చదువుతూ వచ్చారు, కానీ వాటి ద్వారా మీకు ఏమీ లభించలేదు. ఇప్పుడు తండ్రి వచ్చి మీకు జ్ఞానరత్నాలు ఇస్తూ ఉన్నారు. వారు శాస్త్రాల యొక్క అధికారులు. బాబా జ్ఞానసాగరుడు. తండ్రి యొక్క ఒక్కొక్క వాక్యము లక్షల కోట్ల విలువ చేస్తుంది. ఈ యొక్క వాక్యాల ద్వారానే మీరు విశ్వానికి అధిపతిగా అవుతున్నారు. సత్యయుగంలో మీరు సుసంపన్నంగా ఉంటారు. ఈ జ్ఞానానికే మహిమ ఉంది. ఆ శాస్త్రాలు మొదలైనవి చదువుతూ నిరుపేదలుగా అయిపోయారు. కావున ఇప్పుడు ఈ జ్ఞానరత్నాల దానం కూడా చేయాలి. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి బయట భ్రమిస్తున్నారని వారికి చెప్పండి. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు అది ఏమైంది? 84 లక్షల యోనులు అని అనటం వల్ల ఏ విషయం కూడా బుద్ధిలో కూర్చోదు. మీరు ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారని, మరలా 84 జన్మలు తీసుకున్నారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ ఆది సనాతన దేవీ దేవత ధర్మమే లేదు. ఆ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. శివబాబా యజ్ఞం నుండి తింటూ తాగుతూ ఏ సేవ చేయకపోయినట్లయితే ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు. కావనే అప్రమత్తం చేయడం జరుగుతుంది. సేవ చేయడం చాలా సహజం. ప్రేమతో అందరికీ అర్థం చేస్తూ ఉండండి. మేము మందిరాలకు వెళ్ళాము, గంగానది తీరానికి వెళ్ళాము, సేవ చేశాము అని బాబా వద్దకు కొందరు సమాచారం వస్తూ ఉంటుంది. ఉదయాన్నే లేచి మందిరాలకు వెళ్లే ఆధ్యాత్మిక పరులకు అర్థం చేయించడం చాలా సహజం. లక్ష్మీనారాయణ మందిరంలో సేవ చేయడం అన్నిటికంటే శ్రేష్టమైనది. వారిని ఆ విధంగా తయారు చేసేవారు ఎవరు? శివబాబా అని అక్కడికి వెళ్లి అర్థం చేయించండి. ఈ అడవికి నిప్పు అంటుకోనుంది, ఇదంతా వినాశనం కావలసిందే. ఆ తర్వాత మీ పాత్ర కూడా పూర్తవుతుంది. మీరు వెళ్ళి మళ్ళీ రాజకులంలో జన్మ తీసుకుంటారు. రాజ్యం ఎవరెవరికి ఎలా లభిస్తుందో ముందు ముందు తెలుస్తుంది. డ్రామాలో మొదటిలోనే అన్నీ చెప్పరు కదా. మీరు ఏ పదవి పొందనున్నారో మీకు తెలుస్తుంది. ఎక్కువగా దాని పుణ్యాలు చేసేవారు రాజు కుటుంబాల్లోకి వస్తారు కదా. రాజుల వద్ద చాలా ధనం ఉంటుంది. ఇప్పుడు మీరు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తున్నారు. ఈ జ్ఞానము భారతవాసీల కొరకే. మొదట మీ ధర్మం వారితోనైనా సంబంధాన్ని పెట్టుకోండి. అప్పుడు
ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుందని, పతిత పావనుడైన శ్రీబాబా వచ్చారని అందరికీ తెలియచేయండి. తండ్రిని గుర్తు చేసుకోవడం ఎంత సహజం, కానీ బుద్ధి అసలు ధారణయే జరగనంత తమో ప్రధానంగా ఉంది. ఇప్పుడు వికారాలు ప్రవేశించి ఉన్నాయి. జంతువులు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్నింటిలో క్రోధము ఎక్కువగా ఉంటుంది. ప్రతి జంతువు యొక్క స్వభావం వేరువేరుగా ఉంటుంది. రకరకాలైన దుఃఖాన్నిచ్చే స్వభావాలు ఉంటాయి. మొట్టమొదటి దుఃఖాన్నిచ్చే స్వభావం కామ వికారం. రావణ రాజ్యంలో ఈ వికారాల రాజ్యమే ఉంటుంది. బాబా రోజు అర్థం చేస్తూ ఉంటారు, ఎంతో మంచి మంచి పిల్లలున్నారు కానీ వారు బంధనంలో ఉన్నారు. వారిని బాబా బాంధేయమాతలు, అంటే బంధంలో ఉండే ఆత్మలు అని అంటారు. వాస్తవానికి వారిలో పూర్తి జ్ఞాన ప్రకాశం ఉన్నట్లయితే వారిని ఎవ్వరూ బంధించలేరు. కానీ మోహ బంధనం చాలా ఎక్కువగా ఉంటుంది. సన్యాసులకు కూడా తమ ఇల్లు వాకిళ్ళు గుర్తొస్తూ ఉంటాయి. ఈ బంధనం చాలా కష్టంగా తొలగిపోతుంది. ఇప్పుడు మీరు మీ మిత్ర సంబంధికులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచమే వినాశనం కానుంది. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. 84 జన్మల పాత్రనైతే అభినయించాల్సిందే. మధ్యలో ఎవ్వరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి కానుంది. కావున పిల్లలని మీకు ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. పాత్ర పూర్తవుతుంది, కావున బాబాను స్మృతి చేయాలి అన్న ఉత్కంఠత మీలో ఎంతో ఉండాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఇంటికి వెళ్ళి సుఖధామానికి వస్తాము. ఈ ప్రపంచం నుండి త్వరగా ముక్తులవ్వాలని చాలా మంది భావిస్తారు, కానీ ఎక్కడికి వెళ్తారు? మొదట ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థమైతే చేయాలి కదా. మొదట మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామనేది మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారు? మొదట దానికి అర్హులుగా అయితే అవ్వాలి కదా. బాబా అంటారు, నా భక్తులకు ఇప్పుడు శ్రీబాబా వారసత్వాన్ని ఇస్తున్నారన్న శుభ సందేశాన్ని అందించండి. రోజంతా మేము ఇలా కానున్నాము కదా అన్న స్మృతిలో ఉన్నట్లయితే ఏ విధమైన అశ్రీకర్మలు జరగవు. మనం లక్ష్మీనారాయణ వలె తయారవుతున్నాము అంటే మరి ఇటువంటి కర్మలు ఎలా చేయగలను అన్న ఆలోచన వస్తుంది. కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే ఇటువంటి యుక్తులను కూడా రచించరు. తమ సంపాదన కూడా చేసుకోరు. ఈ సంపాదన ఎంత శ్రేష్టమైనది. ఇంట్లో కూర్చొని ఈ సంపాదనను జమ చేసుకోవాలి. అలాగే ఇతరులతో కూడా చేయించాలి. స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పాలి. ఎంతగా ఇతరులను తయారు చేస్తారో అంతగా ఉన్నత ప్రాప్తి చేసుకుంటారు. ఈ చిత్రాలు చాలా మంచి సాధనాలు. వీటి ద్వారా మీరు ఎంతో సేవ చేయొచ్చు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ధారణ కొరకు ఫస్ట్ పాయింట్, నేనెంతవరకు అర్హుడిగా అయ్యాను అనేది స్వయం పరిశీలించుకోవాలి. అర్హులుగా అయ్యి సేవ యొక్క రుజువు ఇవ్వాలి. జ్ఞాన పరాకాష్ఠ ద్వారా బంధనముక్తులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఒక్క బాబా సలహాపై నడుస్తూ లోపల ఉన్న అవగుణాలను తొలగించుకోవాలి. దుఃఖాన్నిచ్చే స్వభావాన్ని బదిలి సుఖాన్నిచ్చేవారిగా అవ్వాలి. జ్ఞానరత్నాలను దానం చేయాలి. వరదానం, చెలించని భవితను గురించి తెలుసు ఉంటూ కూడా శ్రేష్ట కార్యాన్ని ప్రత్యక్ష రూపంను ఇచ్చే సదా సమర్థ భవ. చలించని అంటే భవిష్యత్తు గురించి తెలిసి ఉంటూ కూడా శ్రేష్ట కార్యానికి ప్రత్యక్ష రూపాన్ని ఇచ్చే సదా సమర్థ భవ. వివరణ, కొత్త శ్రేష్ట విశ్వమును తయారు చేసే భవిష్యత్తు తప్పక జరగవలసిందేనని తెలిసి ఉన్నప్పటికీ కూడా సమర్థ భవ అన్న వరదానాన్ని పొందిన పిల్లలు కేవలం కర్మ మరియు ఫలం యొక్క, పురుషార్థము మరియు ప్రలబ్ధం యొక్క, నిమిత్తము మరియు నిర్మాణం యొక్క, కర్మ సిద్ధాంతం అనుసారంగా నిమిత్తులే కార్యం చేస్తారు. కర్మ
కర్మఫలము, పురుషార్థం, ప్రలబ్ధము, నిమిత్తము మరియు నిర్మాణము కర్మ సిద్ధాంతం అనుసారంగా నిమిత్తులే కార్యం చేస్తారు. ప్రపంచంలో వారికి ఇది జరుగుతుంది అన్న ఆశ కనిపించదు. మరియు మీరు ఈ కార్యం అనేక సార్లు జరిగింది, ఇప్పుడు కూడా జరిగి తీరుతుంది అని అంటారు. ఎందుకంటే స్వపరివర్తన యొక్క ప్రత్యక్ష రుజువు ముందు ఇంకే ప్రమాణం యొక్క అవసరము లేదు. మన స్వపరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణం ముందు వేరే రుజువు యొక్క అవసరం లేదు. అలాగే పరమాత్మ కార్యం సదా సఫలమయ్యే ఉంటుంది. స్లోగన్: తక్కువగా మాట్లాడాలి, మరి ఎక్కువగా చేయాలి. ఈ శ్రేష్ట లక్ష్యం ఉన్నతాతి ఉన్నతంగా తయారు చేస్తుంది. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా చేయాలి అన్న ఈ శ్రేష్ట లక్ష్యం ఉన్నతాతి ఉన్నతంగా చేస్తుంది. అచ్చా ఓం శాంతి.